హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞ ఇన్ఫోవర్ల్డ్. కరోనా రోజు రోజుకి విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా వచ్చిన పేషెంట్స్కి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ని ఉపయోగించేవారు. అంతేకాదు, వైరస్ దరిచేరకుండా అందరూ వ్యాక్సిన్నే నమ్ముకుంటున్నారు. అయితే మే 17 ఇంకొక మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త మందు పేరు 2DG, అంటే 2-డియాక్సీ-డీ-గ్లూకోజ్. అసలు ఈ 2DG మందు ఎవరు కనిపెట్టారు, ఇది కరోనా వైరస్పై ఎలా పనిచేస్తుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ మందు పొడి రూపంలో ఉంటుంది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయిన DRDO ఈ పొడిని తయారు చేసింది. దీన్ని కరోనా రోగులకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాడవచ్చని భారత ఔషధ నియంత్రణ సంస్థ అయిన DCGI అనుమతి ఇచ్చింది. DRDO చాలా పెద్దది. అందులో భాగమైన న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఎలీట్ సైన్సెస్ ఇన్మాస్ అనే సంస్థ ఒకటి ఉంది. అదే ఓ ల్యాబ్లో ఈ పొడిని తయారు చేసింది. ఇందుకు హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సహకారం కూడా అందించింది. ఈ మందు ద్వారా కరోనా పేషెంట్లు త్వరగా రికవరీ అవుతున్నారట. అంతేకాదు, మెడికల్ ఆక్సిజన్పై ఆధారపడే సమయం కూడా తగ్గుతుందని, ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. సాధారణంగా కరోనా వైరస్ ఒక కణంలోకి చేరాక RNAను వృద్ధి చేయడం ద్వారా కొత్త వైరస్ కణాలను తయారు చేస్తుంది. ఇవి ఇతర కణాలకు విస్తరించి వ్యాధి తీవ్రతను పెంచుతాయి. అయితే ఈ 2DG ఈ ప్రక్రియను అడ్డుకుంటుంది. ఇది అన్ని మందుల్లాంటిది కాదు. అసలు దీన్ని తయారు చేసిన విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. రిపోర్టుల ప్రకారం ఈ పొడి కరోనా పేషెంట్ల శరీరంలో కరోనా వల్ల దెబ్బతిన్న కణాలను గుర్తిస్తుంది. అక్కడ వైరస్కి ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది. అందువల్ల వైరస్ నీరసించిపోతుంది. దానివల్ల వైరస్ ఇక వృద్ధి చెందలేదు. అంతే, అక్కడితో కరోనా ఆగిపోతుంది. క్రమంగా వైరస్ నీరసించి చనిపోతుంటే కరోనా నయమైపోతుంది. ఫలితంగా కణాలు తిరిగి రిపేర్ అయ్యి బాగవుతాయి. పేషెంట్లు రికవరీ అయ్యి కోలుకుంటారు. మొదటి 2 ట్రయల్స్లో వచ్చిన ఫలితాలలో DCGI ఈ మందుకి ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఇచ్చింది. ఈ మందు తయారీదారులు ఏం చెప్తున్నారంటే, ఈ మందు పాడైన కణాలను మాత్రమే ఎంచుకుంటుందట, అక్కడే ప్రభావం చూపుతుందట. మరి ఈ మందు ఇతర కణాలపైన ప్రభావం చూపుతుందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉన్నాయా అనేది తేలాలంటే 3వ దశ ట్రయల్స్ పూర్తవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాడుతున్న యాంటీవైరల్ డ్రగ్స్, యాంటీబయాటిక్స్ వంటివి పాడైన కణాలనే కాక ఇతర కణాలపైన కూడా ప్రభావం చూపిస్తున్నాయి. అయితే అందువల్ల కలిగే నష్టం కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉంటున్నాయి. 2DG యాంటీవైరల్ డ్రగ్ అని అనలేము. ఎందుకంటే ఇది వైరస్ని చంపదు, దానికి ఆహారం రాకుండా చేస్తుంది అంతే. ప్రస్తుతానికి ఈ మందుని ట్యాబ్లెట్లా కాకుండా పొడి రూపంలో ప్యాకెట్లో ఇస్తున్నారు. దీన్ని నీటిలో కలుపుకొని తాగుతున్నారు. ఇది వాడిన చాలామందికి RT-PCR టెస్టుల్లో నెగిటివ్ వచ్చిందట. అందుకే దీనికి DCGI అనుమతి ఇచ్చింది. 3వ ట్రయల్స్ తర్వాత అంతా ఓకే అనుకుంటే దీన్ని ట్యాబ్లెట్లా తయారు చేసే అవకాశాలు ఉన్నాయట. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.